దేవుని గణనామ స్తోత్రములు ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఆది కాండము 28:15 చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఈ దేశము నాకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. ఇక్కడ నా వాక్య భాగం, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువననే మాట గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడు అది ఎవరెవరితో చెప్పాడు, మనకి నేను చెప్తున్నాడో కూడా ఈ వాక్యంలో మనం చూద్దాం. యాకోబు అన్నకి చెందవలసిన ఆశీర్వచనాలు, తండ్రి వృద్ధుడై కళ్ళు కనపడకుండా ఉన్న సమయంలో మారు విషయంలో దొంగతనంగా ఆశీర్వచనాలు దొంగిలించి మరి అన్న ఏషావు చంపేస్తాడని భయంతో లాభాన్ దగ్గరికి పారిపోమని తల్లి చెప్పినప్పుడు లాభాన్ దగ్గరికి పారిపోతున్నాడు. పారిపోతూ యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు అక్కడ రాత్రి అయిపోయి ఆ రాత్రి అక్కడ ఉండిపోవాల్సి వచ్చి ఒక అక్కడ ఉన్న రాళ్ళ ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు ఆ ఒక కల కన్నాడు. ఆ కలలో ఒక నిచ్చిన దాని కొన ఆకాశంలో ఉంది, దాని మరొక కొన భూమి మీద వాలింది. ఆ ఆకాశంలో ఉన్న ఆ కొనపై నుంచి యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను నీ పితరుల దేవుణ్ణి, నేను పితరుల దేవుణ్ణి, నీ పితరుడైన అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. నేను ఈ నువ్వు పడుకునే ప్లేస్ అంతా నీకు ఇస్తాను. నువ్వు తూర్పు వైపు, పడవైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు వ్యాపిస్తావు. నువ్వు వెళ్ళే చోట నేను నీకు తోడై ఉంటాను. భూమి యొక్క వంశాలు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని చెప్పి ఈ మాట చెప్తున్నాడు. ఏమని, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఈ దేశంలో నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. ఈ విధంగా దేవుడు చెప్పినప్పుడు యాకోబు, అప్పటి వరకు యాకోబుకి దేవుని దర్శనం లేదు. అబ్రహాంను దేవుడు పిలిచాడని, ఆయన దేశాంతరం వదిలి ఇక్కడికి వచ్చాడని వారికి తెలుసు. కానీ దేవుని దర్శనం తను సొంతగా దేవుడు అబ్రహాం తోడై ఉన్నాడని, ఇస్సాకు తోడై ఉన్నాడని, వారి సంతత తోడై ఉన్నాడని తెలుసు. కానీ పర్సనల్గా యాకోబుకి దేవుని దర్శనం లేదు. కానీ ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యాకోబు ఆశ్చర్యపడిపోయాడు. ఆశ్చర్యపడిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను విడువను, నీకు చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవనని యాకోబుతో చెప్పాడు. తర్వాత మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 31:1 మోషే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం ఎందుకు రాయబడిందంటే, ఐగుప్తు నుంచి వచ్చిన ఆ తరం వారందరూ దేవుని మీద సణగతం గొడవటం వలన, వరిష్టానుసారంగా ప్రవర్తించడం, అట్లా మాట్లాడటం వలన దేవుడు విసుగు చెంది, మీరు వాళ్ళకు ఆహారం ఇస్తున్నాడు ఆకాశం నుంచి, వారికి దాహానికి ఇస్తున్నాడు, వారికి పగల మేఘ స్తంభంలో ఉంటున్నాడు, రాత్రి అగ్ని స్తంభంలో ఉంటున్నాడు, దేవుడు తోడై ఉంటున్నాడు, వారికి ఏదైనా ఆపుదొత్తే ఆయన ఆ గుడారం మీద ఆయన మహిమ ఉంటుంది, ఆయన ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు, మోషే తహరునితో మాట్లాడుతూ వీరు నడిపిస్తున్నాడు. ఆయన వారి కాలు సత్తువు కూడా వారికి తగ్గలేదంటే ఎవరికి, వారు చెప్పులు ఎరిగిపోలా, వారి వస్త్రాలు చిరిగిపోలా, ఆ విధంగా వారికి తోడై నడిపిస్తున్నా సరే వాళ్ళు సణిగి గొడిగేసరికి దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఎంత చేస్తానో ఈ చెడ్డం తరం వారు సణుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడే అరణ్యంలో రాలిపోతారని దేవుడు చెప్పాడు. వారి సంతానాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. ఒక కాలేబు యెహోషువ తప్ప ఆ తరం వారందరూ అక్కడ చనిపోయారు. 20 మొదల సైన్యులు చేరిన ఆ తరం వారందరూ, ఐగుప్తు నుంచి వారందరూ చనిపోయారు. ఆ క్రొత్త తరం వారు ఈ అరణ్య యాత్ర 40 వారిని అరణ్యం నడిపించినప్పుడు పుట్టిన వారు వీళ్ళు. కాబట్టి ఏం జరిగింది, దేవుడు వీరి పితరుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏం జరిగింది, మరి ఐగుప్తులో దేవుడు ఎలా వీరిని విడిపించాడు, ఎర్ర సముద్రం ఎలా పాయలు చేసి, ఇదంతా కూడా ఇస్రాయిల్ అందరికీ నూతన తరం వారికి చెప్పమన్నాడు దేవుడు మోషేతో. ఆ విధంగా చెప్పి అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి మీరు కానాన్ని వెళ్ళిన తర్వాత అక్కడ వారితో మిక్స్ అయిపోవద్దు, వారి పిల్లల్ని మీ పిల్లలకు చేసుకోవద్దు, వారి ఆచారాలు నేర్చుకోవద్దు, వారి విగ్రహాలతోటి వెళ్ళొద్దు, మీరు మీ పిల్లల్ని వారికి ఇవ్వద్దు, మీరు ప్రత్యేక జనంగా ఉండాలి, మీరు ఈ విధంగా ఉండాలి, మీరు వారి లోపల ఎలా ఉండాలో, వారి చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలో, దేవునితో ఎలా సహవాసం చేయాలో అంత వివరణంతా కూడా మీరు దేవుని హత్తుకుండి నా రాజ్యం, ఆ దేశం మీకు సొంతమవుతుంది, దేవుడు మీకు ఇస్తాడు. కానీ మీరు దాన్ని గనక విడిచిపెట్టి, దేవుని మార్గం విడిచిపెట్టి పక్క వెళ్ళిపోతే ఇది నిన్ను మీ దేశం నుంచి దేవుడు వెళ్ళగొడతాడు అని చెప్పి ద్వితీయోపదేశ కాండం అంతా కూడా వారికి అన్ని వివరిస్తూ వచ్చాడు. దేవుణ్ణి నమ్ముకుని ఉంటే ఏమేమి ఆశ్రయచనాలు ఉంటాయో, దేవుని నమ్మకపోతే వచ్చే శాపాలు మొత్తం వివరించి చెప్పాడు ఈ ద్వితీయోపదేశ కాండం. దేవుడు అప్పటికి ధర్మశాస్త్రం కూడా వీరికి ఇచ్చేసాడు.
ఆ ధర్మశాస్త్ర విధులు కూడా వీళ్ళకి నేర్పుతూ వచ్చాడు. అంతేకాకుండా యోర్దాను అవతలి వారిద్దరు రాజుని, ఓగు రాజుని మరి సిహోను అనే ఇద్దరు రాజులు అక్కడ జయించారు వాళ్ళు. ఆ భూభాగం కూడా 2.5 గోత్రాలకు అక్కడ అప్పగించేశాడు మోషే. ఇది కూడా వారు కళ్ళారా చూశారు. అప్పుడు చెప్తున్నాడు, ఇక మోషే అని దేవుడు యోర్దాన్ నది దాటొద్దన్నాడు. ఎందుకంటే మెరీబా నీళ్ళ దగ్గర వీళ్ళు శోధిస్తున్నప్పుడు మోషే బండతో మాట్లాడకుండా బండను 2 సార్లు కొట్టినందుకు దేవుడు వెళ్ళటాకు వీల్లేదు, ఇక నువ్వు దాటవు అని చెప్పాడు. యోర్దాన్ నదిని దాటాకు వీల్లేదు అని చెప్పాడు. కాబట్టి వారందరితో ఈ అంత వివరణ అంతా చెప్పి దేవు మరణము జీవం ఎదురు పెడుతున్నాను, మీరు ఏది కోరుకుంటారు కోరుకోండి అని మోషే చెప్పాడు. చెప్పిన తర్వాత లాస్ట్లో ఈ మాట చెప్తున్నాడు. 31వ అధ్యాయం ద్వితీయోపదేశం 31వ అధ్యాయం మొదటి నుంచి మోషే ఇస్రాయల్ అందరితో ఈ మాటలో చెప్పుడు చాలించి వారితో మరల ఇట్ల నేను, నేడు నేను 120 ఏండ్లవాడనై ఉన్నాను, ఇక మీద నేను వచ్చుచు పోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. నీ దేవుడని యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఈ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చేయన్నట్లు యెహోషువా నీ ముందుగా దాటిపోవును. ఎందుకంటే యెహోషువాకి అభిషేకం ఇవ్వు, యెహోషువాకి నాయకత్వం అప్పగించమని దేవుడు చెప్పాడు. కాబట్టి యెహోషువా మీకు ముందుగా వెళ్తాడని చెప్తున్నాడు. యెహోవా సెలవిచ్చిన మీ ఉన్నట్టు యెహోషువా నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపచేసిన అమోరీల రాజులైన సిహోనును, ఓగును వారి దేశమును ఏమి చేస్తానో ఆ ప్రకారముగానే ఈ జనులకును చేయును. నేను మీ ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును అని మరి వారందరితో కూడా చెప్తున్నాడు. నేను ఇక ఉండను, దేవుడు ఇక యోర్దాన్ నదిని దాటొద్దన్నాడు. యెహోషువా మీకు నాయకుడుగా ఉంటాడు, మరి ఆయన మాట మీరు వినండి, మీరు ధైర్యం కలిగి ఉండండి, ఇక నేను 120 సంవత్సరాల వాడిని నేను వచ్చి పోవచ్చు ఉండలేనని చెప్పి చెబుతున్నాడు అనమాట. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడవాడు, నిన్ను ఎడబాయాడు. ఇక్కడ మరలా ఇస్రాయల్ అందరితో చెప్తున్నాడు లాస్ట్గా, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడవాడు ఎడబాయాడు, కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. మరియు మోషే యెహోషువాని పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీ వీరితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలను. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండను, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం అందకము. ఇస్రాయల్ అందరి ఎదుట అతనితో చెప్పాడు. మోషే ఇస్రాయల్ని ధైర్యపరచడమే కాకుండా యెహోషువా లీడర్ కాబట్టి అప్పటి వరకు మరి మోషే చేతి కింద పనిచేసిన వాడు యెహోషువా, మరి ఇప్పుడు తను సొంతగా పనిచేయవలసి ఉంది కాబట్టి ధైర్యపరుస్తూ, నిన్ను దేవుడు విడువాడు ఎడబాయడు కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పి ఇస్రాయల్ అందరి ముందు ఆయన కూడా ధైర్యపరుస్తున్నట్టు చూస్తున్నాం. యెహోషువా గ్రంథము 1:6 చూద్దాం. యెహోవా సేవకుడైన మోషే మృతి, అప్పటికి మోషే మృతి పొందాడు. ఇక దేవుడే స్వయంగా యెహోషువాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుని యెహోషువాకు ఇలాగ సెలవిచ్చను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దన్ నది దాటి నేను ఇస్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అని యూఫ్రటీస్ నది వరకును, హితీల దేశములంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషకు తోడైనట్లు నీకును తోడైండును ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చేదని నేను వారి పితృతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు అని దేవుడే స్వయంగా యెహోషువాతో చెప్తున్నాడు. నేను పితృతో ప్రమాణం చేసిన అది నీకు ఇస్తాను అంటే ఇక్కడ యెహోషువా వెళ్ళిపోయి చచ్చాక ఆ ప్లేస్ అంతా ఇలా పంచవటం కాదు. అక్కడున్న రాజులతో యుద్ధం చేయాలి, ఆ బలిష్టమైన రాజులతో యుద్ధం చేయాలి, వారి ఆస్తులంతా వారి అందరిని చంపాలి, వారి ఆస్తులంతా వీరు ఆక్రమించుకోవాలి. అప్పుడు ఈ యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత ఈ భూభాగాన్ని పంచాలి. అయితే అప్పటి వరకు మోషే నాయకత్వంలో యెహోషువా యుద్ధాలు చేస్తున్నాడు, కానీ ఇప్పుడు నాయకుడు లేడు. భారమంతా యెహోషువా మీద పడింది.
మరి అక్కడ చాలా యుద్ధాలు చేయవలసిన పని కూడా ఉంది. కాబట్టి దేవుడే యెహోషువని ధైర్యపరుస్తూ, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు దిగులు పడద్దు, నిబ్బరం కలిగి ఉండు, నీకు తోడై ఉంటానని చెప్పినట్లుగా మనం చూస్తాం. నేను తోడై ఉండి నడిపిస్తాను, నువ్వు ఏమీ కంగారు పడద్దు, నేను నీకు తోడై ఉంటానని మరి యెహోషువతో దేవుడే స్వయంగా చెప్పాడు. సొలొమోను మందిరం కట్టేటప్పుడు కూడా సొలొమోను మందిరం కడుతున్నప్పుడు కూడా అదే చెప్పాడు దేవుడు. దావీదు చెప్పాడు సొలొమోనుతో, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉంటాడు. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 28:20 చూద్దాం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనము, భయపడకుండము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన ఎంతమాత్రం విడవక ఉండును. ఎందుకంటే దేవునికి మందిరం కట్టించమని యెహోషువ సొలొమోనుకి దావీదు ఆజ్ఞాపించి చెప్తున్నాడు ఈ మాట. ఏమనంటే, నువ్వు భయపడకు, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడు. నీ ఈ మందిరం పని పూర్తయ్యే వరకు ఆయన నీకు తోడై ఉంటాడు, నువ్వు భయపడకుండా. ఎందుకంటే చిన్నవాడు సొలొమోను, కట్టించే మందిరము సృష్టికర్తకి, భూమి ఆకాశాల దేవునికి, ప్రపంచం అంతట్లో అది చాలా ప్రసిద్ధి పొందిన మందిరం కట్టించబోతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నీవు భయపడకు అని అధిపతులతో అందరితో కూడా చెప్పాడు. పిన్న వయసు గలవాడు నా కుమారుడు, మీరందరూ సహాయం చేయమని అధిపతులతో కూడా చెప్పాడు. మరి ఇక్కడ చెప్తున్నాడు కదా, భయపడకు, నువ్వు నీకు నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉంటాడు, మందిరం పని పూర్తయ్యే వరకు ఆయన నిన్ను విడువాడు అని మరి దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 28 అధ్యాయంలో యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో మనం చూస్తే, మరణించి తిరిగి లేచి 40 రోజుల వరకు కనిపించి 11 దర్శనాలు ఇచ్చి వారు చూస్తున్న ఆరోహణం వెళ్ళపోయే ముందు వారితో చెప్పుచున్న మాట ఏంటంటే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గల్లీలోని కొండకు వెళ్ళిరంటే ఇస్కరియోతు యూదా ద్రోహం చేయటం వలన అతడు చనిపోయాడు. 11 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులతో మరి ఇక్కడ ఈయన చెబుతున్నాడు, దేవుడే చెబుతున్నాడు, గల్లీలోని కొండకు వెళ్ళిరి, వారు ఆయన చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచూ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అని రాయబడింది. అక్కడ దేవుడు చెప్తున్నాడు వారితో, మీరు భయపడద్దు, సిలువు నుంచి మరణాన్ని జయించాడు ప్రభు, సిలువును జయించాడు, ఇదంతా లేచిన తర్వాత వీరికి కనిపించిన తర్వాత వారిని ధైర్యపరుస్తూ, తర్వాత వారి తర్వాత సువార్త వ్యాప్తి చేయాలి కాబట్టి వారిని ధైర్యపరుస్తూ వారితో ప్రభు చెప్తున్నాడు, మీరు భయపడొద్దు, జడియొద్దు, ఎందుకంటే మీరు వెళ్ళి నాకు సర్వాధికారం భూమి మీద, పరలోకంలో భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములను బాప్తిస్మిచ్చుచు, నేను ఏ ఏ సంగతులను బాప్తిస్తే సరిపోదు, ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. అందుకే పెంతెకొస్తు దినాన మరి దేవుని ఆత్మ వారి మీద కురమరించబడినప్పుడు సదాకాలం ఉండటకే దేవుని ఆత్మ మనలోకి వచ్చింది. ఇప్పుడు రక్షణ పొందుతున్న బిడ్డల హృదయాలు పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడంటే మరి సదాకాలం ఆయనతో మనతో ఉన్నాడు. కాబట్టి విశ్వాసులైన వారు మరి ఈ విధంగా బ్రతకగలుగుతున్నారు, దేవునితో సహవాసం చేయగలుగుతున్నారు, మరి ఇక్కడ వారు దేవుని కొరకు జీవించగలుగుతున్నారు. అంటే దేవుడు అక్కడ అభయం ఇచ్చాడు, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, మీరు భయపడొద్దు అని చెప్పాడు, సదాకాలం మీతో ఉంటాను అక్కడ వాగ్దానం చేశాడు. తర్వాత మనం చూస్తే శిష్యులతో ఇక్కడ ఈ మాట దేవుడు చెప్పాడు. తర్వాత హెబ్రీ పత్రిక 13:13
5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అని చెబుతున్నాడు ఇక్కడ. హెబ్రయులకు రాస్తూ, పత్రిక రాస్తూ ధనాపేక్ష కలిగి ఉండొద్దని చెప్తూ అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ లాస్ట్లో ఈ అధ్యాయంలో విశ్వాసులకు ఇది చెప్పబడిన మాట ఏంటంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండు, నిన్ను ఏమాత్రం విడవను, నేను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభు నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవరమై ఉన్నాము అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారితో ఇచ్చిన ఈ అభయం ఏంటంటే, నేను విడవను ఎడబాయనని దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటగా దేవుడు ఎవరితో మాట్లాడాడు? యాకోబుతో మాట్లాడాడు. తర్వాత యాకోబు తర్వాత మరి ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇస్రాయల్ అందరితో, ఆ క్రొత్త తరం వారందరితో అన్ని విషయాలు చెప్పిన తర్వాత మాట్లాడి మరల యెహోషువను కూడా ధైర్యపరిచాడు. విడువాడు ఎడబాయడు దేవుడు అని చెప్పాడు. తర్వాత యెహోషువతో ప్రత్యేకించి దేవుడు ఆ జనాంగాన్ని మరి నడిపించి నాయకుడు కాబట్టి ముఖ్య మృతి పొందిన తర్వాత దేవుడు కూడా నిబ్బరగలి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నేను విడువని ఎడబాయను, నీకు ముందుగా నేను నడిచి నేను యుద్ధాలు చేస్తాను, మీరు అడుగుపెట్టిన ప్రదేశం అంతా మీకు ఇస్తాను, మీ పితరులతో చేసిన ప్రమాణం ప్రకారం నేను మీ సరిహద్దులు కూడా చెప్పి ఈ భూభాగం అంతా మీకు ఇస్తానని అక్కడ చెప్పాడు. తర్వాత మనం చూస్తే సొలొమోను మందిరం కట్టించేటప్పుడు కట్టించబోతున్నాడు కాబట్టి ధైర్యపరుస్తూ దావీదు మహారాజు దేవుని కట్టించే మందిరం విషయంలో నీవు ఆయన నిర్దోషిగా కాపాడని కూడా ప్రార్థన చేశాడు. అదే సమయంలో సొలొమోనుతో చెబుతూ ఆయన చిన్నవాడు కాబట్టి కట్టించే మందిరం చాలా గొప్పది కాబట్టి ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, యెహోవా ఏమాత్రం నేను విడువాడు, ఆయనకి తోడై ఉంటాడని అక్కడ చెప్పాడు. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్తలో ప్రభు ఆరోహణం వెళ్తూ ఇస్రాయల్ అందరితో కూడా అక్కడ శిష్యులతో చెప్పాడు, మీరేది సువార్త ప్రకటించండి, నేను మీకు సదాకాలం మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని విడువని నేను మీకు సదాకాలం తోడే ఉంటానని అక్కడ వాగ్దానం చేశాడు. తర్వాత ఇస్రాయిల్ మరి ఈ మరి విశ్వసించిన విశ్వాసులందరితో కూడా హెబ్రి పత్రికలో రాయబడిన హెబ్రి పత్రిక గ్రంథకర్త రాస్తున్నాడు, నేను విడువని ఎడబాయనని, ధనపక్ష లేని వారే ఉండండి, మీకున్న దానిలో తృప్తి కలిగి ఉండండి, నేను విడువని ఎడబాయనని దేవుడే చెప్పాడు కదా అని చెప్తున్నాడు. మరలా మనం వాక్య భాగంలో మొదటి భాగంలోకి ఇప్పుడు వద్దాం. మొదటి భాగంలో మనం చూసినట్లయితే అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశము అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానంకి ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువులో వలెను అగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు, భూమి యొక్క వంశములను నియమూలముగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదించబడును, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశంలో నిన్ను మరల రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను వేడువరని చెప్పగా యాకోబుతో దేవుడు ఆ విధంగా చెప్పాడు. యాకోబుతోనే స్టార్టింగ్లో దేవుడు చెప్పింది. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను, మరియు అతడు ఆ స్తంభకు బేతేలు అని పేరు పెట్టాను. బేతేలు అంటే అర్థమేంటి? దేవుని మందిరము అని పేరు పెట్టాడు అక్కడ పడుకున్న ఆ ప్రదేశాన్ని. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి, ఇది విశ్వాసులందరికీ కూడా యాకోబు నిద్ర మేల్కొన్న తర్వాత అతను చేసుకున్న ఒప్పందం విశ్వాసులందరికీ కూడా మాదిరిగా ఉంది ఇది. అందుకే నేను ఈ వాక్య భాగాన్ని చదువుతున్నాను. యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి, నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, తినటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడయ్యుండను. ఇక్కడ చెబుతున్నాడు కదా, నేను వెళ్ళి ఈ ప్రాంతం ఆయనకి ఇంతవరకు ఎప్పుడు మేనమామ ఇంటికి వెళ్ళలేదు,
తల్లి మాత్రం ఎళ్ళమంది. అసలు ఆ మార్గం కూడా ఆయనకి ఎలా తెలిసిందో, ఎలాగోలా ఎళ్తున్నాడు. మరి వాళ్ళకి మనకులాగా వెంటనే ఆ మేనమామలకి అమ్మమ్మ ఇంటికి రాకపోకలు ఉండేవి కాదు. మరి దేశాలు దేశాలు దూరం దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి వెళుతున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ వాళ్ళు ఆదరిస్తారో తెలియదు, ఆదరించరో తెలియదు. తండ్రి అయితే మరలా ఆయన దీవించి మరలా పిలిచి దీవించి నీ మేనమామ కుమార్తెలో కామం చేసుకుని పెళ్లి చేసుకో అక్కడ అని చెప్పాడు. తల్లి అయితే మీ అన్నయ్య కోపం తీరిపోయిన తర్వాత నేను నిన్ను మరలా పిలిపిస్తానని చెప్పింది. కానీ ఈయన వెళుతున్నాడు, అక్కడ ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు కాబట్టి ఆయన భయపడుతున్నాడు. అక్కడ ఆహారం వస్త్రాలు దొరుకుతాయా, నేను వెళుతున్నాను వాళ్ళు ఎలా నన్ను ఆదరిస్తారు, ఆ మేనమామ ఎలా ఉంటాడు, నాతో ఎలా ఉంటారని భయపడుతున్నాడు ఈయన. అందుకని ఈయన అంటున్నాడు, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదే వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను అని రాయబడింది. ఆ విధంగా దేవుడితో ఒప్పందం చేసుకున్నాడు, నిబంధన చేసుకుని వెళ్ళాడు యాకోబు. తర్వాత మనం చూసినట్టు యాకోబు అక్కడ ఉన్నాడు, చాలామంది పిల్లలు కలిగారు, మరి నలుగురు భార్యలు అయ్యారు, మరి చాలా పశువులు, మరి మందలు, ఒంటెలు, గాడిదలు, మరి మేకలు, గొర్రెలు, అవన్నీ కూడా ఆయనకి చాలా వచ్చినాయి. అవన్నీ విస్తారంగా వచ్చిన దాసదాస జనంతో చాలా సమృద్ధితో తిరిగి వచ్చినట్టు చూస్తున్నాం. అప్పుడు అంటాడు, చేతి కర్రతో నేను దాటాను కానీ ఇంత సమృద్ధితో నేను తిరిగి వస్తున్నానని చెప్తాడు. నిన్ను విడువను ఎడబాయనని దేవుడు ఆ రోజున యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు కూడా దేవునితో ఒక స్థిరమైన తీర్మానం చేసుకున్నాడు. పితరులు దేవునితో ఒక నిబంధన చేసుకుని ఆ నిబంధన ప్రకారం వారు జీవించారు కాబట్టే వారు ఆత్మీయ జీవితంలో ఆ విధంగా వారు వర్ధిల్లారు. వారిలో లోపాలు ఉన్నాయి, మనలో కూడా లోపాలు ఉంటాయి, వారిలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ వారైనను భక్తిలో వారిని ఇంకా ఆ ఎన్ని అధిగమిస్తూ భక్తిలో సాగారు. అందుకే వారి జీవితాలు అక్కడ రాయబడి మనం కూడా భక్తిలో చేస్తున్నప్పుడు పొరపాట్లు, లోపాలు, అవకతవకలు కొన్నిసార్లు, అవిధేయతలో కొన్ని దేవునికి ఇష్టమైన కార్యాలు మనలో కూడా ఉంటా ఉంటాయి. సాతానుడు మనల్ని వదలడు కదా. కాబట్టి మనం అయినా సరి చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో నీ విడువని ఎడబాయిన దేవుడు నాకు ఉన్నాడని ధైర్యంతో శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మనం కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనం భయపడవలసిన పని లేదని చెప్పి తీర్మానంతో మరి నేను విడువని ఎడబాయనని వాగ్దానం మనకుంది కాబట్టి దేవునిలో సాగిపోతూ దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలని దేవుడు మనలందరినీ కోరుకుంటున్నాడు. విడువని ఎడబాయనని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూస్తున్నాడు. ఆయన చాలని దేవుడు మనకు అనుకుని మనం ఆయనలో చూసుకుని సాగిపోవాలి. అట్టి కృప వాక్యం ఉంటాను బిడ్డలకి దేవుడు దయచేయనుగాక, దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుదాము. ప్రీతండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. వాక్యాన్ని ప్రభు విడువని ఎడబాయని దేవుడుగా ప్రభు ఆయన వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ రోగంలో భయంకరంగా చాలామంది చనిపోతున్నారు, చాలామంది తిరిగి బ్రతుకుతున్నారు. ఆయన ఎక్కడ చూసినా ప్రజలు రాలిపోతున్నారు, అక్కడక్కడ పరిశుద్ధులు కూడా చనిపోతున్నారు. దేవా కనికరించయ్యా, కనికరించు, కనికరించయ్యా. మా బిడ్డలను ఆయన మీరు దర్శించండి నాయన. మరణించడం గొప్ప విషయం కాదు కానీ నా ప్రభు, ఎప్పుడైనా మరణిస్తాం కానీ నీ రాజ్యానికి వారసులు ఉన్నట్టు బిడ్డలు సిద్ధపరచయ్యా. నాయన ప్రతి శాపగ్రస్తమైన జీవితాల నుంచి విడిపించబడి ప్రభ, ఓ సాతాను శోధన నుంచి విడిపించబడి ప్రభ, శాశ్వత రాజ్యానికి ప్రభ విశ్వాసాలు, ఇంకా పటిష్టత, ఇంకా పరిపూర్ణ విశ్వాసం పొందుకుని ప్రభ రోషం కలిగి నీ రాజ్యానికి వారసులుగా బిడ్డలు సిద్ధపడటం సహాయం చేయి. మీ దీవెని కటాక్షం వాక్యం ఉంటుంది బిడ్డలందరిపై దయచేసి ప్రభ, బిడ్డలందరినీ దీవించిన నీ సాక్షులుగా నిలబెట్టుకోరమని, నీ కొరకు ప్రయాసపడేవారిగా వారిని సిద్ధపరచమని, మహిమా గ్రంథ ప్రభావాలు మీరు పొంది బిడ్డలను దీవించమని, నీ రోగం అంటకుండా ప్రత్యేకపరిచి దీవెనకరంగా నడిపించమని, యేసు పరిశుద్ధనామం ఆయన ఈ వాక్యం బిడ్డల్లో ఫలింపచేసి మీ ఆత్మతో నింపి సంధించి అనేకులు వింటకు కృప చూపి నడిపించమని యేసు పరిశుద్ధనామను బట్టి అడిగిపడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడైనను గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.